ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకెన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టి ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్. పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఈజ్ గురించి తెలుసుకుందాం. మీకు ఈజ్ గురించి పూర్తిగా తెలుసా? మీరు ఈజ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. సో ఈ వీడియోలో మీరు ఈజ్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారనేది పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఈజ్తో ఫస్ట్ కాంబినేషన్ ఈజ్ ప్లస్ పీపీ, పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 వర్బ్ ఫామ్ 3. సెకండ్ కాంబినేషన్ ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్. థర్డ్ కాంబినేషన్ ఈజ్ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్, మెయిన్ వర్బ్ లేకుండా ఈజ్తో కాంబినేషన్. ఈజ్ బీయింగ్ ప్లస్ పీపీ, ఈజ్ బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఫిఫ్త్ వన్ ఈజ్ బీయింగ్ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్, మెయిన్ వర్బ్ లేకుండా ఈజ్ బీయింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మనం వీటికి ఎగ్జాంపుల్స్ ద్వారా ఇవి ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. సో ఫస్ట్ కాంబినేషన్ ఏంటండి? ఈజ్ ప్లస్ పీపీ లేదా పాస్ట్ పార్టిసిపల్ V3. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో ఈజ్ ప్లస్ పీపీలో పాజిటివ్ ఎగ్జాంపుల్స్, హీఈస్ మిస్టేకన్, అతడు పొరపాటు పడ్డాడు. షీఈస్ సెలెక్టెడ్, ఆమె సెలెక్ట్ అయ్యింది. రవి ఈజ్ క్వాలిఫైడ్, రవి అర్హత పొందాడు. జ్యోతి ఈజ్ సాటిస్ఫైడ్, జ్యోతి సంతృప్తి చెందింది. ఇట్ ఈజ్ కిల్డ్, అది చంపబడింది లేదా అది చనిపోయింది అని కూడా అర్థం వస్తుంది. సో ఇలా మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని ఈ కాంబినేషన్లో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నెగటివ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. నెగటివ్స్, హీఈస్ నాట్ మిస్టేకన్, అతడు పొరపాటు పడలేదు, అతడు పొరపాటు పడలేదు. షీఈస్ నాట్ సెలెక్టెడ్, ఆమె సెలెక్ట్ అవ్వలేదు. రవి ఈజ్ నాట్ క్వాలిఫైడ్, రవి అర్హత పొందలేదు. జ్యోతి ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, జ్యోతి సంతృప్తి చెందలేదు. ఇట్ ఈస్ నాట్ కిల్డ్, అది చంపబడలేదు లేదా అది చనిపోలేదు. ఓకే, సో ఇలా మనం నెగటివ్స్ని తీసుకోవచ్చు. ఒకసారి ఎస్ఆర్ నో టైప్స్ క్వశ్చన్స్లో చూస్తే, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, ఈజ్ హీ మిస్టేకన్, అతడు పొరపాటు పడ్డాడా. ఈజ్ షీ సెలెక్టెడ్, ఆమె సెలెక్ట్ అయ్యిందా. ఈజ్ రవి క్వాలిఫైడ్, రవి అర్హత పొందాడా. ఈజ్ జ్యోతి సాటిస్ఫైడ్, జ్యోతి సంతృప్తి చెందిందా. ఇజ్ ఇట్ కిల్డ్, అది చంపబడిందా లేదా అది చనిపోయిందా. సో ఇలా మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లో ఎగ్జాంపుల్స్ చూడవచ్చు. ఇప్పుడు మనం నెగటివ్ క్వశ్చన్స్ని చూద్దాం. నెగటివ్ క్వశ్చన్స్, ఇజంట్ హీ మిస్టేకన్, అతడు పొరపాటు పడలేదా. ఇజంట్ షీ సెలెక్టెడ్, ఆమె సెలెక్ట్ అవ్వలేదా. ఇజంట్ రవి క్వాలిఫైడ్, రవి అర్హత పొందలేదా.
ఇజంట్ జ్యోతి సాటిస్ఫైడ్? జ్యోతి సంతృప్తి చెందలేదా? ఇజంట్ ఇట్ కిల్డ్? అది చంపబడలేదా లేదా అది చనిపోలేదా? సో ఇలా అర్థం వస్తుంది. సో ఈ కాంబినేషన్లో అంటే ఈజ్లోని మొదటి కాంబినేషన్ అయినటువంటి ఈజ్ ప్లస్ పీపీ పాస్ట్ పార్టిసిపుల్ లేదా V3లో మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ కాంబినేషన్ని మనం ఈజ్లో తెలుసుకొని నేర్చుకుందాం. సెకండ్ కాంబినేషన్ ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్. సెకండ్ కాంబినేషన్ ఏంటండి? ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్. సో దీంట్లో మనం ఎగ్జాంపుల్స్ ద్వారా ఇది ఎలా వాడబడుతుందో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో పాజిటివ్స్ని చూద్దాం. హీ ఈజ్ స్టడీయింగ్. అతను చదువుతున్నాడు లేదా అతడు చదువుతున్నాడు. షీ ఈజ్ కుకింగ్. ఆమె వంట చేస్తున్నది లేదా ఆమె వండుతున్నది. ఇట్ ఈజ్ మూవింగ్. అది కదులుతున్నది. కిరణ్ ఈజ్ ఫైటింగ్. కిరణ్ కొట్లాడుతున్నాడు. కవిత ఈజ్ ప్రేయింగ్. కవిత పూజిస్తున్నది లేదా ప్రార్థన చేస్తున్నది. ఓకే, సో ఇలా మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్స్ చూద్దాం. హీ ఈజ్ నాట్ స్టడీయింగ్. అతడు చదవట్లేదు. షీ ఈజ్ నాట్ కుకింగ్. ఆమె వండట్లేదు. ఇట్ ఈజ్ నాట్ మూవింగ్. అది కదలట్లేదు. కిరణ్ ఈజ్ నాట్ ఫైటింగ్. కిరణ్ కొట్లాడట్లేదు. కవిత ఈజ్ నాట్ ప్రేయింగ్. కవిత పూజించట్లేదు లేదా కవిత ప్రార్థన చేయట్లేదు. సో ఇలా మనం నెగటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లేదా క్వశ్చన్ టైప్స్. ఈజ్ హీ స్టడీయింగ్? అతడు చదువుతున్నాడా? ఈజ్ షీ కుకింగ్? ఆమె వండుతున్నదా? ఇజ్ ఇట్ మూవింగ్? అది కదులుతున్నదా? ఈజ్ కిరణ్ ఫైటింగ్? కిరణ్ కొట్లాడుతున్నాడా? ఈజ్ కవిత ప్రేయింగ్? కవిత పూజిస్తున్నదా? సో ఇలా మనం క్వశ్చన్ టైప్స్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కాంబినేషన్లో నెగటివ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. మనం నెగటివ్ క్వశ్చన్స్, ఇజంట్ హీ స్టడీయింగ్? అతడు చదవట్లేదా? ఇజంట్ షీ కుకింగ్? ఆమె వండట్లేదా? ఇజంట్ ఇట్ మూవింగ్? అది కదలట్లేదా? ఇజంట్ కిరణ్ ఫైటింగ్? కిరణ్ కొట్లాడట్లేదా? ఇజంట్ కవిత ప్రేయింగ్? కవిత పూజించట్లేదా? సో ఇలా మనం నెగటివ్ క్వశ్చన్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సో ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్కి సంబంధించిన కాంబినేషన్ని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ కాంబినేషన్ ఈజ్ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ లేకుండా ఈజ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. సో ఇప్పుడు మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని చూద్దాం. హీ ఈజ్ హ్యాపీ. అతడు ఆనందంగా ఉన్నాడు. షీ ఈజ్ యాంగ్రీ. ఆమె కోపంగా ఉన్నది. ఇట్ ఈజ్ స్ట్రాంగ్. అది బలంగా ఉన్నది. సురేష్ ఈజ్ ఎట్ హిస్ హోమ్. సురేష్ ఇంటి వద్ద ఉన్నాడు. ద మూన్ ఈజ్ ఫుల్. చంద్రుడు నిండుగా ఉన్నాడు. సో ఇక్కడ నేను చదివేటప్పుడు కొంత స్లోగా చదివినప్పటికీ కూడా మీరు ఫాస్ట్గా చదవడం ప్రాక్టీస్ చేయండి. అలా మీరు అంటే మనం మాట్లాడేటప్పుడు వేరే విధంగా ఉంటుంది కదా, సో అలా ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడడం
మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెగటివ్స్, హీ ఈజ్ నాట్ హ్యాపీ, అతడు ఆనందంగా లేడు. షీ ఈజ్ నాట్ యాంగ్రీ, ఆమె కోపంగా లేదు. ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగ్, అది బలంగా లేదు. సురేష్ ఈజ్ నాట్ ఎట్ హిజ్ హోమ్, సురేష్ ఇంటి వద్ద లేడు. ద మూన్ ఈజ్ నాట్ ఫుల్, చంద్రుడు నిండుగా లేడు. సో ఇలా మనం నెగటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. సో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఈజ్ హీ హ్యాపీ, అతడు ఆనందంగా ఉన్నాడా? ఈజ్ షీ యాంగ్రీ, ఆమె కోపంగా ఉందా? ఇజ్ ఇట్ స్ట్రాంగ్, ఇజ్ ఇట్ స్ట్రాంగ్, అది బలంగా ఉందా? ఈజ్ సురేష్ ఎట్ హిజ్ హోమ్, సురేష్ ఇంటి వద్ద ఉన్నాడా? ఈజ్ ద మూన్ ఫుల్, చంద్రుడు నిండుగా ఉన్నాడా? సో ఇలా మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి చెప్పుకోవచ్చు. సో నెగటివ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, ఇజంట్ హీ హ్యాపీ, అతడు ఆనందంగా లేడా? ఇజంట్ షీ యాంగ్రీ, ఆమె కోపంగా లేదా? ఇజంట్ ఇట్ స్ట్రాంగ్, అది బలంగా లేదా? ఇజంట్ సురేష్ ఎట్ హిస్ హోమ్, సురేష్ ఇంటి వద్ద లేడా? ఇజంట్ ద మూన్ ఫుల్, చంద్రుడు నిండుగా లేడా? సో ఇలా మనం ఈజ్ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్, అంటే మెయిన్ వర్బ్ని ఉపయోగించకుండా ఈజ్ యొక్క కాంబినేషన్ని ఇలా చేసుకొని వాడుకోవచ్చు. సో ఈజ్కి, ఈజ్లో నెక్స్ట్ కాంబినేషన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈజ్లో నెక్స్ట్ కాంబినేషన్ ఈజ్ బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. సో దీనికి ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఎలా రాయబడుతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఈజ్ బీయింగ్ ప్లస్ పీపీ అనేది ఎలా వాడతారనేది ఒకసారి ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఈజ్ బీయింగ్ ప్లస్ పీపీ ఎలా వాడబడుతుందో తెలుసుకుందాం. ఓకే, సో హీ ఈజ్ బీయింగ్ చీటెడ్ బై హిస్ ఫ్రెండ్, అతడు అతడి స్నేహితుడి చేత మోసగింపబడుచున్నాడు. షీ ఈజ్ బీయింగ్ మ్యారీడ్ బై హిమ్, ఆమె అతడి చేత పెళ్లి చేసుకోబడుతున్నది. ఇట్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై రాజు, అది రాజు చేత తినబడుతున్నది. అవర్ టీవీ ఈజ్ బీయింగ్ రిపేర్డ్ బై హిమ్, మా టీవీ అతడి చేత రిపేర్ చేయబడుతున్నది. మమ్మీ ఈజ్ బీయింగ్ సఫర్డ్ ఫ్రమ్ హెడేక్, అమ్మ తలనొప్పి చేత బాధపడుతున్నది. సో ఇలా మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చు. నెక్స్ట్ నెగటివ్స్. హీ ఈజ్ నాట్ బీయింగ్ చీటెడ్ బై హిస్ ఫ్రెండ్, అతడు అతడి స్నేహితుడి చేత మోసగింపబడట్లేదు. షీ ఈజ్ నాట్ బీయింగ్ మ్యారీడ్ బై హిమ్, ఆమె అతడి చేత పెళ్లి చేసుకోబడట్లేదు. ఇట్ ఈజ్ నాట్ బీయింగ్ ఈటెన్ బై రాజు, అది రాజు చేత తినబడట్లేదు. అవర్ టీవీ ఈజ్ నాట్ బీయింగ్ రిపేర్డ్ బై హిమ్, మా టీవీ అతడి చేత రిపేర్ చేయబడట్లేదు. మమ్మీ ఈజ్ నాట్ బీయింగ్ సఫర్డ్ ఫ్రమ్ హెడేక్, అమ్మ తలనొప్పి చేత బాధపడట్లేదు. సో ఇలా నెగటివ్స్ అనేవి తీసుకోవచ్చు. ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఈజ్ హీ బీయింగ్ చీటెడ్ బై హిస్ ఫ్రెండ్, అతడు అతడి స్నేహితుడి చేత మోసగింపబడుతున్నాడా? ఈజ్ షీ బీయింగ్ మ్యారీడ్ బై హిమ్,
ఆమె అతడి చేత పెళ్లి చేసుకోబడుతున్నదా? ఈజ్ ఇట్ బీయింగ్ ఈటెన్ బై రాజు? అది రాజు చేత తినబడుతున్నదా? ఈజ్ అవర్ టీవీ బీయింగ్ రిపేర్డ్ బై హిమ్? మా టీవీ అతడి చేత రిపేర్ చేయబడుతున్నదా? ఈజ్ మమ్మీ బీయింగ్ సఫర్డ్ ఫ్రమ్ హెడేక్? అమ్మ తలనొప్పి చేత బాధపడుతున్నదా? సో ఇలా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను చదివేటప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, నేను చదివేటప్పుడు కొంచెం స్లోగా, మీకు అర్థమవ్వడం కోసం కొంచెం స్లోగా చదువుతాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం మీరు ధారాళంగా చదవడానికి ప్రయత్నిస్తే మీరు ఇంగ్లీష్లో కూడా ధారాళంగా మాట్లాడవచ్చు. సో నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఇజంట్ హీ బీయింగ్ చీటెడ్ బై హిజ్ ఫ్రెండ్? అతడు అతడి స్నేహితుడి చేత మోసగింపబడట్లేదా? ఇజంట్ షీ బీయింగ్ మ్యారీడ్ బై హిమ్? ఆమె అతడి చేత పెళ్లి చేసుకోబడట్లేదా? ఇజంట్ ఇట్ బీయింగ్ ఈటెన్ బై రాజు? అది రాజు చేత తినబడట్లేదా? ఇజంట్ అవర్ టీవీ బీయింగ్ రిపేర్డ్ బై హిమ్? అతడి చేత అది రిపేర్ చేయబడట్లేదా? ఇజంట్ మమ్మీ బీయింగ్ సఫర్డ్ ఫ్రమ్ హెడేక్? అమ్మ తలనొప్పి చేత బాధపడట్లేదా? సో ఇలా మనం ఫోర్త్ కాంబినేషన్ అయినటువంటి ఈజ్ బీయింగ్ ప్లస్ పీపీని ఉపయోగించవచ్చు. సో మీరు ఎక్కడ చూసినా కూడా ఈజ్కి సంబంధించిన ఈ ఫోర్ కాంబినేషన్స్ అండ్ ప్లస్ లాస్ట్ కాంబినేషన్ అయినటువంటి ఐదో కాంబినేషన్, ఈ ఐదు కాంబినేషన్లు మాత్రమే వాడబడతాయి. సో ఇప్పుడు లాస్ట్ కాంబినేషన్ అండ్ ఫిఫ్త్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది చెక్ చేద్దాం. సో చూడండి, ఫిఫ్త్ కాంబినేషన్ ఈజ్ బీయింగ్ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. ఈజ్ బీయింగ్ తర్వాత మెయిన్ వర్బ్ని వాడకుండా ఇలాంటి కాంబినేషన్ని ఉపయోగించి మనం ఎలా ఈజ్ని వాడతామో చూద్దాం. సో ఇప్పుడు ఫిఫ్త్ కాంబినేషన్కి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, సో పాజిటివ్ ఎగ్జాంపుల్స్, పాజిటివ్స్. హీ ఈజ్ బీయింగ్ కరేజియస్, అతడు ధైర్యంగా ఉంటున్నాడు. షీ ఈజ్ బీయింగ్ హానెస్ట్, ఆమె నిజాయితీగా ఉంటున్నది. ఇట్ ఈజ్ బీయింగ్ సైలెంట్, అది నిశ్శబ్దంగా ఉంటున్నది. రాజేష్ ఈజ్ బీయింగ్ వీక్, రాజేష్ బలహీనంగా ఉంటున్నాడు. కమలా ఈజ్ బీయింగ్ హెల్ప్లెస్, కమల నిస్సహాయకరంగా ఉంటున్నది. సో ఇలా మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించిన నెగటివ్స్ని చూద్దాం ఒకసారి. హీ ఈజ్ నాట్ బీయింగ్ కరేజియస్, అతడు ధైర్యంగా ఉండట్లేదు. షీఈ్ నాట్ బీయింగ్ హానెస్ట్, ఆమె నిజాయితీగా ఉండట్లేదు. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సైలెంట్, అది నిశ్శబ్దంగా ఉండట్లేదు. రాజేష్ ఈజ్ నాట్ బీయింగ్ వీక్, రాజేష్ బలహీనంగా ఉండట్లేదు. కమల ఈజ్ నాట్ బీయింగ్ హెల్ప్లెస్, కమల నిస్సహాయకరంగా ఉండట్లేదు. సో ఇలా మనం నెగటివ్ ఎగ్జాంపుల్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ టైప్స్ చూద్దాం. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఈజ్ హీ బీయింగ్ కరేజియస్, అతడు ధైర్యంగా ఉంటున్నాడా? ఈజ్ షీ బీయింగ్ హానెస్ట్, ఆమె నిజాయితీగా ఉంటున్నదా? ఇజ్ ఇట్ బీయింగ్ సైలెంట్, అది నిశ్శబ్దంగా ఉంటుందా? ఈజ్ రాజేష్ బీయింగ్ వీక్, రాజేష్ బలహీనంగా ఉంటున్నాడా? ఈజ్ కమల బీయింగ్ హెల్ప్లెస్, కమల నిస్సహాయకరంగా ఉంటున్నదా? సో ఇలా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మనం తీసుకోవచ్చు. సో నెగటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఇజంట్ హీ బీయింగ్ కరేజియస్, అతడు ధైర్యంగా ఉండట్లేదా? ఇజంట్ షీ బీయింగ్ హానెస్ట్, ఆమె నిజాయితీగా ఉండట్లేదా? ఇజంట్ ఇట్ బీయింగ్ సైలెంట్, అది నిశ్శబ్దంగా ఉండట్లేదా? ఇజంట్ రాజేష్ బీయింగ్ వీక్, రాజేష్ బలహీనంగా ఉండట్లేదా? ఇజంట్ కమలా బీయింగ్ హెల్ప్లెస్, కమలా నిస్సహాయకరంగా ఉండట్లేదా? సో ఇలా మనం నెగటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ని కూడా
ఈ కాంబినేషన్స్లో చూడొచ్చు. సో ఇలా ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి 5 కాంబినేషన్స్లో మాత్రమే ఈజ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంతకు మించి ఉండేది ఏమీ లేదు, తెలుసుకోవడానికి ఏమీ లేదు. సో మీరిప్పుడు ఈజ్ గురించి పూర్తిగా తెలుసుకున్నట్లే. సో ఈ 5 కాంబినేషన్స్ని మీరు మీ సొంత వాక్యాలలో ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.